నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి మున్సిపల్ రెవెన్యూ మేళా ప్రారంభం సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్న ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి సామాజిక బాధ్యతగా భావిస్తూ జాగ్రత్తలు పాటించాలన్న డిఎంఎండ్హెచ్ఓ విస్తృతంగా కొనసాగుతున్న కరోనా టెస్టులు జిల్లాలో 409 కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వైరస్ నియంత్రణకు వైద్య ఆరోగ్య అధికారుల ముమ్మర చర్యలు ఆస్తి పన్నులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అమలులోకి తెచ్చిన మున్సిపల్ రెవెన్యూ సమ్మేళనం సోమవారం పురపాలక కార్యాలయంలో ప్రారంభమైంది ప్రతి సోమ బుధవారాల్లో ఈ మేళా కొనసాగనుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీలు సూచించారు పట్టణ పరిధిలోని ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రెవెన్యూ మేళా సోమవారం ప్రారంభమైంది జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో సహా పురపాలక అధికారులు పాల్గొన్నారు మేళా ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుదారుల నుండి అర్జీలను స్వీకరించారు ఇల్లు ఉండి పన్ను ఆన్లైన్లో నమోదు కాకుండా ఉండడంతో సహా ఆస్తి పన్ను వచ్చేదానికంటే అధికంగా రావడం తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమ బుధవారాల్లో మేళాను జరుపనుండగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ఆస్తికి సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇంటి పన్ను బకాయి ఉన్నవారికి వన్ టైం సెటిల్మెంట్ కింద 90% వడ్డీ మాఫీ చేయనున్నట్లు వివరించారు ప్రతి సోమ బుధవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే ఇంటి సమస్యలు ఉన్నాయో ఇంటికి సంబంధించిన ఇంటి నెంబర్ కానీ మొటేషన్కు సంబంధించినవి కానీ ఏదైనా పేరు మార్పుకి సంబంధించినవి కానీ ఏదైనా పేరు పేరు తప్పు పడి ఉన్నా కానీ దీనికి సంబంధించిన దానికి గాను మనం ఈ రోజు నుంచి 15 సెప్టెంబర్ వరకు ప్రతి సోమ మరియు బుధవారములలో రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుంది ఇందుకు గాని పట్టణంలోని ప్రజలందరూ కూడా మీకు ఇంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ అంటే పేరు మార్పుకి సంబంధించిన కానీ ఇంటి పన్ను ఎక్కువ ఉన్నా కానీ లేదా పేరు ఒక పేరుకు బదులు ఇంకొక పేరు పడి ఉన్నా కానీ ప్రతిదానికి కూడా ఈ మేళలో మీ యొక్క దరఖాస్తు సమర్పించినట్లయితే ఇట్లా ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేస్తాం కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం అలాగే ఏదైతే ఇంటి ఇదివరకు వడ్డీ చాలా ఉండి ట్యాక్స్ కట్టిన వాళ్ళకు అటువంటి వారికి 90% వడ్డీ మాఫీ చేయడం జరిగింది ఓన్లీ 10% వడ్డీతో మనం ఇంటి పన్ను కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వారు కూడా 90% వడ్డీ మాఫీ ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఇంటి పన్ను కట్టించుకోగలను కోరడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ ప్రజానీకం ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు ఆస్తికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మేళాలో అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు वीर को और बुधवार को जो है सो ये मेला लगाया जा रहा है आप लोग इसके अंदर आपके घर के टैक्सा आदि आए या आपका मोटेशन नहीं हुआ या आपका जो है सो कोई भी प्रॉब्लम बल्दिया के अंदर प्रॉपर्टी के ताल्लुक से अगर जो भी अगर प्रॉब्लम है तो आप वीर के दिन और बुधवार के दिन मेला लगाया जा रहा है यहाँ पर और ये 15 सितंबर तक इसकी लास्ट डेट है इसलिए आप लोगों से गुजारिश है कि आप लोग जो है सो
जो भी आपका अपना काम है वो आकर आप अगर यहाँ एप्लीकेशन देते हैं तो ये लोगों को आपको करके आपको देना है। जो भी पेंडिंग काम थे अब तक ये जो लोग नहीं करे हैं या टैक्सेस ज़्यादा डाल दिए हैं, आप एप्लीकेशन दिए तो आपका मेजरमेंट करके आपके घर को आकर देख कर ये लोग जो है सो उसका टैक्स कम करेंगे और मोटेशन जो आपके जो अब तक नहीं हुए जो पुराने प्रॉपर्टी से उसका भी जो है हल किया जा रहा है यहाँ पर, लिहाजा आप म्यूनसिपल कमिश्नर के पास आकर दरखास्त दीजिए और आप अपना जो है सो काम कराइए। రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని డేమండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. బుక్తాపూర్ కాలనీలో సోమవారం మొబైల్ టెస్టింగ్ వాహనం ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. కరోనా పట్ల ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్ పై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. పట్టణంలోని బుక్తాపూర్ కాలనీలో సోమవారం మొబైల్ టెస్టింగ్ వాహనంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను జరిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బండారి సతీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని 132 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల తీరును వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ మేరకు డేమండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో విస్తృతంగా పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలలో అనుమానితులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా భయపడే అవసరం లేదని సూచించారు. కరోనా బాధితులకు చుట్టుపక్కల వారు సహకరించాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి కరోనాపై పోరాడాలని అన్నారు. రోజు రోజుకి మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ కరోనా విజృంభించడం వల్ల ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఎక్కువ భయాందోళనకు గురి కాకుండా కొద్దిపాటి జాగ్రత్త తీసుకుంటే, మరి నిర్లక్ష్యం వహించకుండా కొద్దిపాటి జాగ్రత్త తీసుకుంటే ఈ కరోనా మనకు జరిగి చేరదు. ఆ జాగ్రత్తలు ఏమంటే మేము పదే పదే చెప్తున్నాం అందరికీ, ఇంట్లో అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళద్దు, అత్యవసర సమయంలో మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలా, వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలా, అలాగే భౌతిక దూరం పాటిస్తూ తరచుగా మనం చేతులు శుభ్రం చేసుకుంటే మనకు ఈ కరోనా మన ఇంటికి దరికి చేవు. కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి ఇక్కడ ఈ ముక్తాపూర్ ఏరియాలో, చాలా కేసులు నమోదైనాయి కాబట్టి ఇక్కడ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలని, కరోనా టెస్ట్ పెంచాలని మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ, కిడ్నీ బీమారీ, దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతున్నది. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించాలా. అదేవిధంగా ఎవరికైనా ఇందులో పాజిటివ్ వచ్చినా భయపడే అవసరం లేదు. వెంటనే వాళ్ళ ఇంటికి మనం హోమ్ ఐసోలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పాజిటివ్ పేషెంట్ ఉన్నా పక్క వారు కూడా వాళ్ళ మీద విరక్తి చెందకుండా వాళ్ళందరికీ సహకరించాలి. వాళ్ళందరికీ మనం ఆవేదించుకుంటా ధైర్యం చెప్పే అవసరం ఉంది. ఇది సామాజిక బాధ్యత. మనం అందరం కలిసి కట్టుగానే దీని మీద పోరాడితే తప్ప ఈమె కరోనాని మనం దూరం చేయలేము. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ బండారి సతీష్ గారికి మేము ధన్యవాదం చెప్తున్నాం. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పట్టణంలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. దోమల వ్యాప్తి నియంత్రణ కోసం అవసరమైన చర్యలను తీసుకుంటూ పారిశుద్ధ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్షాకాలంలో సహజంగా వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు పురపాలక యంత్రాంగం విస్తృత చర్యలను చేపడుతోంది. ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించగా, తాజాగా వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నియంత్రణకు పలు చర్యలను తీసుకుంటోంది. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, రసాయనాల పిచికారిని చేపడుతూ దోమలు పెరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు చేపడుతోందని భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షను చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు అత్యవసర నిధిని పంపిణీ చేశారు. పిహెచ్సిలో 22 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయసారథి, గ్రామ సర్పంచ్ లింబాజీ, ఉప సర్పంచ్ రవీందర్, మండల నాయకులు పురుషోత్తం, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు వైరస్ నిర్ధారణ కేంద్రం ఉపయోగపడనుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని సుందిల్ల బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో భారీ ఎత్తున చేపలు బ్యారేజ్ కింద ప్రాంతంలోని ఓ నీటి కుంటకు వచ్చి చేరాయి. పెద్ద ఎత్తున వచ్చిన చేపలను పట్టుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్లోని సుందిల్ల బ్యారేజ్ వద్ద ప్రజలు చేపలు పట్టడం జాతరను తలపించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు కింది భాగంలోని నీటి కుంటలో పెద్ద సంఖ్యలో చేపలు నిలిచాయి. గమనించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యారేజీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని చేపలు పట్టే పనిలో నిమగ్నమయ్యారు. భారీ ఎత్తున వచ్చి చేరిన చేపలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. వలలు, చీరల సహాయంతో చేపలు పట్టి వాటిని తమతో పాటు తెచ్చుకున్న బస్తాల్లో తరలించారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఐటీడీఏపీఓ భవేష్ మిశ్రా సూచించారు. ఇంద్రవెల్లి మండలంలోని కేసులపూర్ నాగోబ దర్బార్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయన పాల్గొని శిబిరానికి హాజరైన వారికి పలు సూచనలు చేశారు. గిరిజన గ్రామాల ప్రజలు వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను సక్రమంగా వాడాలని, వైద్యుల సూచనలు పాటిస్తే రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఐటీడీఏపీఓ భవేష్ మిశ్రా సూచించారు. సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబ దర్బార్ హాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడుమిత మనోహర్, స్త్రీ వైద్య నిపుణులు శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏపీఓ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చే మందులను సక్రమంగా వినియోగిస్తే ఆరోగ్యంగా ఉంటారని, గర్భిణీలు సమయానికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. వాగులు దాటుతూ గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్న వైద్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 409కి చేరింది. ఆదివారం నాటి నివేదికల ప్రకారం తాజాగా 69 కేసులు వెలుగుచూడగా వైరస్ నియంత్రణకు అధికార యంత్రాంగం ముమ్మర చర్యలను చేపడుతోంది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను సేకరించడంతో పాటు మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా ఆయా కాలనీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృతంగా పరీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం వెలువడిన నివేదికల ప్రకారం యాక్టివ్ కేసుల సంఖ్య 409కి చేరింది. ఇప్పటి వరకు జిల్లాలో 10822 మందికి పరీక్షలు జరపగా అందులో 1057 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 9762 మందికి నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆయన
ఇక కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతుండడం సానుకూలాంశం జిల్లాలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 632 మంది కోలుకున్నారు తాజాగా ఆదివారం నాటి నివేదికల్లో జిల్లాలో 69 మంది కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో రిమ్స్ లో 50 మంది గాంధీ ఆసుపత్రిలో 3 హోమ్ ఐసోలేషన్ లో 356 మంది చికిత్సలు పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు పట్టణంలోని పలు కాలనీలతో సహా పలు మండల కేంద్రాలలో కరోనా కేసులు వెలుగు చూడడంతో అధికార యంత్రాంగం వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వ సూచనల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పరీక్షలను చేపడుతున్నారు అనుమానితులతో సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి విరివిగా పరీక్షలను నిర్వహిస్తున్నారు మరోవైపు పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా కొందరికి ఇంట్లోనే చికిత్సలు అందిస్తుండగా మరికొందరు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రతికంగా ఐసోలేషన్ కిట్లను అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కోవిడ్ సోకడంతో సోమ మంగళవారం 2 రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేసి ఉంచుతున్నట్లు జిల్లా సబ్ రిజిస్ట్రార్ అధికారి పేర్కొన్నారు కార్యాలయంలో శానిటైజేషన్ చేయనున్నామని ఈ మేరకు ప్రజలు సహకరించాలని కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఆసక్తి కలిగిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను తలమడుగు మండల మురియాడి గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు శిక్షణను ప్రారంభించి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు తలమడుగు మండల మురియాడి గ్రామంలో సోమవారం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కింద కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించారు మహిళలు స్వయం ఉపాధి పొందడంలో భాగంగా ఆసక్తి కలిగిన వారికి ఈ శిక్షణను అందించనున్నారు కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి యువ పరివర్తన్ ఏరియా మేనేజర్ ప్రశాంత్ ఎస్వి మూన్ సన్ రైజ్ సొసైటీ హెడ్ చైర్మన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ పోతారెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉపాధి లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా యువ పరివర్తన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ వారు యువకులకు యువ పరివర్తన్ అనే కార్యక్రమంతో మరుగుడి గ్రామానికి వచ్చినారు వాళ్ళకు నమస్కారాలు మరియు మా గ్రామంలో ఉన్న స్త్రీలు పురుషులు యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే ఇంట్లో ట్రైనింగ్ ఈ కరోనా సమయంలో మనకు ఉపాధి లేదు కాబట్టి ఈ కార్పొరేషన్ వారు మనకు ఉపాధి కల్పించడానికి మన ఈ వృత్తి కోర్సులను నేర్పించడానికి వారు మన గ్రామానికి వచ్చారు ఈ మంచి కార్యక్రమాన్ని పురుషులు స్త్రీలు యువకులు అందరూ కలిసి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ నేర్చుకున్న అంటే ఈ కోర్సుని వాళ్ళు 45 రోజులు మన గ్రామంలోనే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అందరు యువకులు దీన్ని నేర్చుకొని ఈ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకులలో కానీ మీకు ఉపాధి కలిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోగలరని మనవి వినాయక ఉత్సవాలపై ఆంక్షలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఎదుట నాయకులు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు వినాయక ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సరికాదని ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము తలపెట్టిన నిరసనకు సహకరించిన వారికి విహెచ్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్ పటేల్ నా ధన్యవాదాలు తెలిపారు వ్యాప్తంగా పిలుపు భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో గణేష్ మండపాల వాళ్ళు
మరియు హిందూ ధార్మిక సంస్థలన్నీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని సంస్థలకు మరియు రాజకీయ పక్షాలన్నిటికీ విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు కుమార్పేటలో ధర్నా నిర్వహించారు. మరోవైపు తాంసీ మండల కేంద్రంలోని వీహెచ్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ ఎస్టీ గ్రూప్ 4 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరిపి జాయినింగ్ లెటర్ ఇవ్వాలని ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులు కోరారు. ఈ మేరకు సోమవారం పాత్రికేయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ అధ్యక్షులు దత్తాత్రేయ తదితరులు పాల్గొని డిమాండ్లను వెల్లడించారు. 9 జూనియర్ అసిస్టెంట్, 2 టైపిస్ట్ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల కింద భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి జిల్లా పాలనాధికారి గారికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం తరపున, అలాగే మాల సంక్షేమ సంఘం తరపున కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 2018లో మీరు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారో ఆ ఉద్యోగాలలో మీరు మెరిట్ జాబితా ఆధారంగా మెరిట్ జాబితాను ఇవాళ 2020 మార్చిలో ప్రకటించారు. మార్చి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి మెరిట్ జాబితాలు కానీ విడుదల చేయకుండా తారసం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చినాయి అనే సంతోషం ఆవిరైపోయింది. కాబట్టి తక్షణం పాలనాధికారి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం తరపున, అలాగే మాల సంక్షేమ సంఘం తరపున, తక్షణం మీరు ఆ మెరిట్ జాబితాను విడుదల చేసి వీళ్ళకి పోస్టింగ్లలో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణల సూచన మేరకు జిల్లాలో 2 లేదా 3 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయడానికి కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో 14 క్రీడాంశాలకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నారు. లంపి స్కిన్ వ్యాధి నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ సిక్త పట్నాయక్ ను తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. పశువులకు సోకుతున్న లంపి స్కిన్ వ్యాధి చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, బాబన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు ల్యాంపి స్కిన్ వ్యాధి కొత్త కరోనా ఎట్లనో మనుషులకు వచ్చిందో అట్లా కొత్త వ్యాధితోని గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు చాలా బాధలు జరుగుతున్నది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వెటర్నరీ వాళ్ళు మందులు లేవంటున్నారు. మరి రైతులకు చిట్టీలు రాసిస్తున్నారు. ఒక రైతు ఒక పశువు కొరకు మెడికల్కి వెళ్తే 1500 నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి. ప్రభుత్వమే మందులు కొనివాల. మరి కలెక్టర్ గారు తన నిధులకు వెళ్ళను ఈ మందులోకు డబ్బులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి మున్సిపల్ రెవెన్యూ మేళా ప్రారంభం. సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్న ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి, సామాజిక బాధ్యతగా భావిస్తూ జాగ్రత్తలు పాటించాలన్న డిఎంఎండ్హెచ్ఓ, విస్తృతంగా కొనసాగుతున్న కరోనా టెస్టులు. జిల్లాలో 409కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య. వైరస్ నియంత్రణకు వైద్యారోగ్య అధికారుల ముమ్మర చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.